हाई फ्रेंड्स, वेलकम टू न्यूट्रिशन एट होम। इवाह मैं झानल्लो मैं रेसीपी तेचा अदे मन इंट्लो प्रोबायोटिक ड्रिंक्स तैयार चुस्कोम दीन कोसम नैन रईस तस्कना इष्टी वैट रईस अच्छा ब्रउन रईस अच्छा मिलेट्स वीलते अभी सो दी कड़ी नाबेकना इपड़े स्टवे दी बाॉल की स्टवीद पे गिने చూడండి రైస్ అనేది బాయిల్ అవుతోంది సో ఇలా బాయిల్ అయినప్పుడు మనం దీంట్లో ఉప్పు వేసుకునే అలవాటు ఉంటుంది చాలా మందికి సో ఉప్పు అయితే వేయకూడదు వేయకుండానే మనం దీని నుంచి గంజి అనేది సెపరేట్ చేసుకోవాలి సో ఇప్పుడైతే రైస్ గంజి అనేది సెపరేట్ చేసుకుందాం సో దీనికి ఉడకబెట్టడానికి మనం స్టీల్ గిన్నెలు మాత్రమే వాడాలి అల్యూమినియం పాత్రలు గాని ఇంకా వేరే పాత్రలు మనం వాడకూడదు కుక్కర్ లాంటివి మెయిన్ ఏంటంటే దీనికి మెయిన్ ఇదే స్టీల్ పాత్రలు మాత్రమే మనం అన్నం ఉడకబెట్టడానికి లేదా మిల్లెట్స్ ఉడకబెట్టడానికి యూస్ చేయాలి సో చూడండి నేను రైస్ గంజి సెపరేట్ సెపరేట్ చేసుకున్నాను ఈ గంజిని మనం దీంట్లో ఉప్పు కాని ఏమీ యాడ్ చేయకుండా ఇలానే ఫర్మెంట్ చేసుకోవాలి సో ఇప్పుడైతే దీనిపైన ఒక మూత పెట్టి కవర్ చేసుకుని మనం రాత్రంతా ఫర్మెంట్ కి వదిలేయాలన్నమాట సో చూడండి నేను రాత్రంతా ఫర్మెంట్ చేసుకున్నాను సో మార్నింగ్ చూస్తే సో ఇలా ఉంది గంజి బాగా ఫర్మెంట్ అయ్యిందన్నమాట మనకు మంచి బ్యాక్టీరియా అనేది వృద్ధి చెంది ఉంటుంది సో ఇప్పుడైతే మనం దీన్ని ఇలానే కొద్దిగా అడిషనల్ గా మనం ఏమేం కావాలో యాడ్ చేసుకొని తాగేయడమే చాలా మంచిది సో మీ జీర్ణశయమైన జీవితకాలాన్ని పెంచి 200 రకాల జబ్బులను తగ్గించి మీ బాడీని ఆయుష్ని పెంచుతుంది మీ జీవితకాలాన్ని పెంచుతుంది పేగుల జీవితకాలాన్ని పెంచుతుంది సో మనకి ఏదైనా పేగుల్లో చెడు బ్యాక్టీరియా ఉంటే దాన్ని తొలగించి వాటిని శుభ్రం చేస్తుంది సో చూడండి ఇలా మనం గ్లాస్ లో పోసుకొని ఒక 2 స్పూన్లు బాగా చిలికిన పెరుగుని యాడ్ చేసుకోవాలి సో దీనికి కాస్త అడిషనల్ గా మనం salt అనేది యాడ్ చేసుకోండి salt అనేది ఇంట్లోనే rock salt ఉంటది కదండి పెద్ద salt దాన్ని స్మాష్ చేసుకొని యాడ్ చేసుకోండి మామూలుగా ఫైన్ salt అనేది యాడ్ చేసుకోవద్దు సో చూడండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం దీన్ని డైరెక్ట్ గా తాగేయడమే ఇంకేం యాడ్ చేయని అవసరం లేదు దీనికి సో ఇప్పుడు ఇదేంటంటే మెయిన్ గానే మనకు దీంట్లో కొన్ని వేల రకాల లక్షల రకాల బ్యాక్టీరియా మంచి బ్యాక్టీరియా అనేది వృద్ధి చెంది ఉంటుంది మనం ఫర్మెంటేషన్ కు పెట్టాం కాబట్టి ఇది మన ప్రేగుల్లోకి వెళ్లి ప్రేగుల్ని క్లీన్ చేసి సో మనం ఫుడ్ తిన్నప్పుడు ఫుడ్ డైజెషన్ కి బాగా ఈజీగా అయ్యేలాగా ఇంకా ఏంటంటే అందులో ఉన్న న్యూట్రిషనల్ వాల్యూస్ అనేది మిస్ కాకుండా ఆ న్యూట్రిషన్ అంతా బాడీ అబ్జర్బ్ చేసుకునేలాగా మనకి పేగుల్ని తయారు చేస్తుంది ఇలా తయారు చేయడమే కాకుండా చాలా మంది మనకి విటమిన్స్ ప్రాబ్లము ఐరన్ డెఫిషియన్సీ కాల్షియం టాబ్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి అవన్నీ వాటి వల్ల ఎందువల్ల వస్తాయంటే మనం ఆహారం అనేది పేగులు సరిగా జీర్ణం చేసుకోకుండా వదిలేయడం వల్ల అలా ఫ్లష్ అవుట్ అయిపోతూ ఉంటాయి సో వాటిలో ఉన్న ఆహార పదార్థాల్లో ఉన్న విటమిన్స్ మినరల్స్ అన్నీ బాగా అబ్జర్బ్ చేసుకుని ఏ డెఫిషియన్సీ లేకుండా మన బాడీని మళ్ళీ రీస్టార్ట్ చేస్తుందన్నమాట మనం ఫోన్లో ఎలా డౌన్ అయిపోతే మళ్ళీ రీస్టార్ట్ చేస్తాం అలా మనం మనకి కిక్ ఇచ్చినట్టు అవుతుందన్నమాట సో చాలా చాలా హెల్దీ చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి సాల్ట్ అనేది ముందుగా యాడ్ చేసుకోకుండా ఈ టైంలో తాగే టైంలో మనం యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఫర్మెంటేషన్ అనేది స్లో అవ్వకుండా మనము పిక్ చేసిన వాళ్ళం అవుతాము ముందుగా అనేది సాల్ట్ యాడ్ చేసుకోకూడదు సో ఫ్రెండ్స్ ఈ ప్రొబయాటిక్స్ గురించి నేను ఇంతకుముందు ఒక వీడియో కూడా చేస్తున్నాను సో అంత డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చా ఉంటుంది అనుకుని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్.